సంధ్యా, కీస్ ఇవ్వు. సార్, ఎవరు సార్ మీరు? అచ్చంగా మా గురుగారు జేసీ గారిలా ఉన్నారు. జేసీ గారు మీకే కాదు గురువు గారు, నాకు కూడా గురువు గారే. అవునా? ఈయనే కదా మహాన్ భావుడు. ఎక్కడ దాకా వెళ్తున్నారు? మీరు లిఫ్ట్ ఇస్తే ఆ పక్కూళ్ళో దిగుతాను. పదండి సార్, రండి సార్, చెప్తాను. గురువు గారు, ఈ మధ్యన బొత్తిగా ఏది వర్కౌట్ అవడం లేదండి. నా డ్రీమ్ గర్ల్ నాకు ఎప్పుడెదురు అవుతుందో కాస్త ఈ చేయి చూసి చెప్పగలరా గురుగారు? నీ పేరు? రాజు, భూపతి రాజు. లాభం లేదయ్యా, కుజుడు కోఆపరేట్ చేయటం లేదు, శని సపోర్ట్ చేయటం లేదు. నేను రికమెండ్ చేయలేను, అందుకనే ఏ కన్నే నేను కన్నెత్తి చూడటం లేదు. గురుగారు, మరి దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏంటంటే చెప్పండి. దరిద్రానికి కామాలే గాని ఫుల్ స్టాప్లు ఉండవయ్యా. ఎనీవే, నీ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. అట్ ఎనీ టైం నీ జీవితంలో అందాలు రాసి ఎంటర్ అవబోతుంది. అందాలు రాసా? ఏం వద్దా, నా అందాలు రాసిన గుర్తుపట్టడం ఎలా గురుగారు? నువ్వు గుర్తుపట్టక్కర్లేదు, తనే నిన్ను గుర్తుపడుతుంది. అవును, నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. అంటే ఫిలిమ్స్ కూడా అవే చూస్తావా? అయ్యో లేదు గురుగారు. సరేలే, ఆ అందాలు రాసి నీ జీవితంలో నీకు ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లోనే ఎంటర్ అవుతుంది, నీ దరిద్రానికి పులి స్టాప్ పెడుతుంది. గురుగారు ధన్యుడిని, గురుగారు ధన్యుడిని. ఎక్కువ చేస్తాను, నీది కూడా చూపిస్తావమ్మా, చెయ్యి. ధన్యుడిని, ధన్యుడిని. కూర్చోమ్మా, కూర్చో. ఈ చేయి చూడండి స్వామి. వీడు చెప్పాలనుకున్నది చెప్పలేడు, చెయ్యాలనుకున్నది చేయలేడు. మా ఇద్దరు చేతులు చూసి మాకు పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పండి స్వామి. మీ పేర్లు? సంధ్య, సూర్య. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, మీ పేర్లు సింక్ అయినాయి కానీ మీ స్టార్లు సింక్ అవ్వలేదు. మీ ఇద్దరు కలవటం కష్టం. అబ్బా, మీరు అంత కరెక్టా? అయితే మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా? నీ వాటను చూసి ఎక్స్పెక్ట్ చేశా. గుడ్ క్వశ్చన్. మా జేసీ గారు అన్నట్టు పక్కోడు వీపు మనం గోకొచ్చు కానీ మన వీపు మనం గోక్కోలేంగా, జాతకాలు కూడా అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు? పక్క ఊరు సిద్ధాంతి గారిని కలవడానికి. వీలున్నప్పుడల్లా ఆయన జాతకం నేను, నా జాతకం ఆయన చూసుకుంటూ ఉంటాం. అవును. అయితే మీకు ఒక క్వశ్చన్. అడుగు పాప. మేము మిమ్మల్ని ఊర్లో దింపుతామా, ఇక్కడే దింపేస్తామా? ఊళ్ళోనే దింపుతారు. ఆది ఆపరా, ఏ ఆపరా, దిగు దిగు. నేనన్నా నిన్ను పెళ్లి చేసుకుంటానేమో కానీ అసలు పెళ్లి చేసుకోడు. గురుగారు, గురుగారు గిటారు. సారీ శంబు అనుకున్నాను, మీరు ఎలా కలుస్తారో చూస్తా. ఏ సంజయ్, ఏ పోరా, నువ్వు కూడా పెళ్లి గిళ్ళి లేకుండా నాకులాగే ఉండిపోతావే. నీ వీపాడు గోకడే, నీకు నువ్వే గోక్కోవాలి, ఇదే నా శాపం. హలో, అమ్మ ఇంటికి అర్జెంట్ గా రమ్మంటుంది. సల్మా, టిప్పు ఇండియాకు వచ్చాడు, రేపే నిన్ను చూడ్డానికి వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంకొక 1 వీక్ ఆపమ్మా, ఈలోగా నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వచ్చి 2 రోజులైంది, నువ్వు సెలెక్ట్ కాలేదు సల్మా. ముందే చెప్తే అప్సెట్ అవుతావని చెప్పలేదు.
మీరైనా దాదాజీకి చెప్పండి ప్లీజ్. చెప్పటానికి ఏముంది సల్మా, భయపడకు. మంచి కుటుంబం, టిప్పు కూడా చాలా మంచి. దాదా సల్మాకి చాయ్ తీసుకురమ్మన్నాడు. ఏంట్రా ఏంట్రా ఇది? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? రై, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అయినా నీ బుద్ధి పెరగలేదు. ఆ రేట్ పోయి టికెట్ మార్చుకు తీసుకురా. సల్మా, ఈయనే షఫీ అంకుల్. ఈయన బేటయ్య నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఈ రిజల్ట్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. కనీసం ఏదైనా వచ్చుంటే దాదాజీని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సల్మా? పోనీ మీ దాదాజీతో ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడొచ్చుగా. చెప్పేసే సల్మా, ఏం కాదు, మేమందరం నీతో ఉన్నాం కదా, ఎరా. అవును, ఎవరికి చెప్పకుండా నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుంది. వాట్? దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు, కానీ ప్రాబ్లంని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం మాత్రం నాకుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మళ్ళీ వస్తానో, వస్తే ఏమవుతుందో అని ప్రస్తుతం నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పేపర్లో తెలియని ప్రాబ్లమ్స్ వస్తే చాయిస్లో అవాయిడ్ చేసేవాళ్ళం. లైఫ్లో మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లాగే అవాయిడ్ చేశాం. మేం తీసుకున్నది మంచి నిర్ణయం కాకపోవచ్చేమో, కానీ మాకున్న ఆప్షన్ ఇదొక్కటే. అవును, చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఏంజెల్ యుఎస్ నుంచి వచ్చింది. షీఈస్ ట్రైయింగ్ టు రీచ్ యూ. ఓ, దట్స్ కూల్ డాడ్. ఐఎమ్ సారీ, నేను కొంచెం స్లోగా తింటాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్. ఓకే. డాడ్, దిస్ ఇస్ సూర్య. ఓ yes, I know. ఆల్రెడీ చెప్పావు కదా. ఓ yes. And you know what? He's my best friend. And guess what? తను మీలానే కాలేజ్ టాపర్ కూడా. He's actually got an admission into MIT. Great, kada? Surya, could you please excuse us? Okay. Okay. Sandhya. Yes, Dad. Surya gurinchi introduce chedam third time. Ithan okkad gurinchi nuvu antaga cheptunnav ante naaku anni artham avutunnayi. Come on, Sandhya. Come to the point straight now. Dad, actually, I love him. మీరు ఒప్పుకుంటేనే. Dad, he's a very nice boy. తనతో ఒక్కసారి మాట్లాడితే మీకే అర్థం అవుతుంది. ప్లీజ్ డాడ్. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. థ్యాంక్స్ డాడ్. ఏ
అంటే మా గురువుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్లుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరా నువ్వు? కావాలంటే చూడు, మనం క్రాస్ అయిన వెంటనే అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది, సరిగ్గా చూడు. ఇక్కడున్నావా సంధ్య, నేను నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా సార్? గురుగారు నిజంగా మీరు సూపర్ సార్. అందాల రాస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, ఆ నడక, ఆ గోల్డెన్ హెయిర్, అబ్బబ్బబ్బబ్బబ్బ. తను ఏంజెల్ రా, నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల్ గురించి. ఆండాలా? అదందాల రాస్ అంటే ఆండాల్ రాక్షసి. చూచూరు నా చేతులు. సూర్య, కమ్ ఆన్ సూర్య, ఇన్షూర్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకుని వాళ్ళంటే నచ్చరు. అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 మినిట్స్ కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్టు లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్ గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్ లాజిక్స్ అడుక్కు, నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్. సంధ్యా నీ గురించి చాలా చెప్పింది. కాలేజ్లో టాప్, ఎంఐటీలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరియర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్. వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అలాంటి ఫూలిష్ డిసిషన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ సూర్య, సంధ్య ఏది అడిగినా నేను ఎప్పుడూ కాదనలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు ఎంఎస్ ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్ను జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు యుఎస్లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ నా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్. See you later. Bye. Bye, ma. Great. మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను. But he is very happy. Isn't that great? అది కాదు సంధ్య, నీకు ఒకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. I'm very happy.